పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన భార్యాభర్తల్ని అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి ఫేస్బుక్ ద్వారా కళ్యాణశ్రీ అనే ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. బాధితుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అంగీకరించింది. పూర్వీకుల ఆస్తి ఉందని బాధితుడిని బురడి కొట్టించిన భార్యాభర్తలు దాసు, జ్యోతి, కళ్యాణశ్రీ అనే పేరుతో మధుసూదన్ అనే వ్యక్తి వివాహ బ్రోకర్ గా పరిచయం చేసుకున్నాడు. దాసు, జ్యోతి రిజిస్ట్రేషన్ కి డబ్బులు బదిలీ చేయాలని దాసు బాధితుడిని కోరారు. భూమిలో సగం వాటా బాధితుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తానని భార్యాభర్తలు నమ్మించారు. సుమారు కోటి వరకు డబ్బులు వసూలు చేశారు. మరుసటి రోజు నుంచి ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ చేయడం, ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేయడంతో తను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని బాధితుడు ఆశ్రయించాడు. ఒక వ్యక్తి మనకి ఈ 1 మంత్ క్రితం ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, అతనికి ఒక ఫేస్బుక్లో కళ్యాణిశ్రీ అనే ఒక లేడీ నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అయితే ఈ కళ్యాణిశ్రీ ఎవరు ఏమిటి అనేది ఈయనకి పరిచయం లేదు. ముందు ఒక కొత్త వ్యక్తి, ఆయన కూడా ఆయన యాక్సెప్ట్ చేసినాడు. యాక్సెప్ట్ చేసి తర్వాత చాటింగ్ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ కళ్యాణిశ్రీ అనే ఆమె, నేను విజయవాడలో ఉంటాను, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎందువల్ల అంటే కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మాకు ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది, ఈ ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంతా మా బ్రదర్ కాజేయడానికి చూస్తున్నాడు, యాక్చువల్గా ఆ ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంతా కూడా నాకు చెందాల్సిన ఇది ఉంది, మా బ్రదరు నాకెవరు సపోర్ట్ లేరని చెప్పేసి నా ప్రాపర్టీ అంతా కొట్టేయడానికి చూస్తున్నాడు, నువ్వు గనక నాకు హెల్ప్ చేస్తే గనక ఈ ప్రాపర్టీ అంతా నాకు వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత దీంట్లో కొంత పార్ట్ నీకు కూడా ఇస్తాను, కాబట్టి ఈ ప్రాపర్టీ నా పేరు మీద రావాలంటే ఈ MRO అక్కడక్కడ ఆఫీస్లో కొన్ని ఖర్చులు ఉన్నాయి, ఈ లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ డీల్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది, నువ్వు గనక నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే నేను ఆ తర్వాత నీకు నాకు వచ్చే ఈ ల్యాండ్లో కొంత పార్ట్ నీకు ఇస్తానని చెప్పి నమ్మించింది.